adesso scendo. నా వల్ల కావడం లేదు. నువ్వు నా ముందే తిరుగుతుంటే నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇద్దరం ప్రేమించుకున్నాం, విడిపోయాం. కానీ విడిపోయాక నువ్వు నంత హ్యాపీగా నేను ఉండలేకపోతున్నాను. దానికి కారణం నువ్వు నన్ను చూడగానే ప్రేమిస్తే నేను నిన్ను చూడకుండా ఉండలేనంతగా ప్రేమించడం. హ్యాపీగా ఉండే నా లైఫ్లో ప్రేమని పుట్టించింది నువ్వేగా. అవును, ఆ ప్రేమను, ఆ ప్రేమని నువ్వే నా మనసులోంచి తీసే. ఏంటి ప్రేమని మనసులోంచి తీసేయాలా? నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నీ నుంచి నన్ను దూరంగా ఎక్కడికెళ్ళినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు ఇచ్చిన ప్రేమని నువ్వే తీసేసుకో. అప్పుడు నేను కూడా నీలాగే ఎలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉంటాను. లైఫ్లో సీరియస్నెస్ లేనోడిని ప్రేమించి ఒక తప్పు చేశాను, దాన్నే మనసులో ఉంచుకుని ఇంకో తప్పు చేయలేను. అంటే నన్ను ప్రేమించి తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? నీ దృష్టిలో నా ప్రేమ ఓకే, తప్పు నా వల్లే జరిగిందని నువ్వు అంటున్నావు కాబట్టి దాన్ని నేనే సరిదిద్దుతాను. నువ్వు కోరుకున్నట్టే నీ మనసులోంచి నా ప్రేమను తీసేస్తాను. నేను కానీ నా జ్ఞాపకాలు కానీ ఏవీ నీకు లేకుండా చేస్తాను. ఓకే, నేను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోను అంటుంటావు కదా, ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. ఏంటి ప్రేమను మనసులోంచి తీసేయాలా? డస్ట్బిన్ల చెత్త అయితే తీసి పారేస్తారు, మన ప్రేమను ఎట్లా తీస్తారు భయ్? కంప్యూటర్లో వైరస్ అయితే తీసేయచ్చు, కానీ ప్రేమను ఎలా తీస్తారు? అసలు ఈ ప్రేమను తీసే కాన్సెప్ట్ ఏంట్రా బాబు, అర్థమే కావట్లేదు. ఒరే కాలేజ్కి వెళ్ళే మాకే అర్థం కావట్లేదు, కాలమెంట్కి వెళ్ళి నీకే అర్థం అవుతుందిరా. నువ్వు గతిగా టచ్ చేసి ఉంటే వీడి ఫోటోకి దండ పడిపోయేది. ఎందుకురా మనుషులు లే తమ ఎమోషన్స్ ని చెప్పుకుంటారు. అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఏమో గీత, సుశాంత్ గారు ఇలా వేస్తాడో ఏం చేస్తాడు? ఏంటి అందరు గ్రౌండ్ లో మీటింగ్ పెట్టారు నా గురించేనా? మీకు విషయం తెలుసా, మనసులో ప్రేమను పుట్టించడమే చాలా కష్టం, అదే తీసాడు చాలా ఈజీ. తీస్తా తీస్తా అంటున్నావు, ఎలా తీస్తావు బాబు? స్నేహా అమ్మాయి గారు, మీ ప్రేమ రోడ్ ఎక్కేసింది. దిగు, నువ్వు దిగుతావా లేకపోతున్నా నెగ్గమంటావా? ఏం బాగా చూసుకోవచ్చు కదా, ఇంకొంచెం అయితే పైకి పోయేటోడివి. ప్రేమలో పడ్డ రోజే పోయాను. చూడు బాయ్యా, మగ ఆడైతే ప్రేమలో పడతారు, మాలా తేడా అయితే ఏ కూడా ఉండదు. ఏమీ కరెక్టే, ఈ ప్రేమ ఉంది చూసావు, ఎన్ని బాధలు పెడుతుంది అనుకుంటున్నావు? అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ అమ్మా నాన్నని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలను కూడా ఇంప్రెస్ చేయాలి. ఎన్ని బాధలు పడి ఆ అమ్మాయిలో కరెంటు పుట్టిస్తే మాకు ఫ్యూజులు దొబ్బి ఇదిగో ఇలా రోడ్డు మీద పడతాం. మాకన్నా మీ పనే బెటర్. మాదే ఉందిలే బాయ్యా, ఫిలమెంట్ లేని వాళ్ళు. ఏంటి ఇది రోడ్డు మీద కూడా? అవరే శ్రీకాకుళం నీకు పెళ్ళైందా? వీడిని ఎవడు చేసుకున్నాడు బాయ్యా, ఎండిపోయిన తాటి మాట్లాడుకున్నాడు. యూజ్లెస్ అయింది, పెళ్ళయింది, ఇద్దరు పిల్లడు, మ్యాటర్ చాలా. నాకు డౌటేనే. సరే కానీ మందేస్తావా? వీడేం వేస్తాడు? ఫుల్ వేస్తాను చాలా. నువ్వు మందేస్తావని మీ ఆవిడికి తెలుసా? అన్ని చెప్పేస్తారు. చూసావా, చాలా మంది ఇలానే ఉంటారు, ముందొకలా వెనకొకలా, కానీ నేను అలా ఉండను.
ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. మీరే చెప్పండి, అమ్మాయిని ప్రేమించినంత మాత్రాన కుక్కలా చుట్టూ తోకాడేస్తూ తిరగాల? రిమోట్ నొక్కితే ఛానల్ మారినట్టు మారిపోవాలా? ప్రేమించే వరకే ఆనందం, ఆ తర్వాత అంతా నరకమే. అయినా ఇదంతా నా గొడవలే. థ్యాంక్స్. వదలమంటుంటే ఎక్కడికి? ఏంటి ఎక్కడికి వదిలే? నీ కార్ నేను ఎక్కను. లక్ష్మీ కాలనీలో థర్డ్ హౌస్. తెలుసు ఇదేంటి? మ్యాటర్ సీరియస్ అవుతుంది అనుకుంటే తిరిగి ఆకురుడికి హెల్ప్ చేస్తాంది. తాగి రోడ్డు మీ గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి ఆటో ఎక్కించి పంపించింది సార్. ఇవాళ నుంచి నీకు కొత్త బాధ్యత ఇచ్చింది. నేను ఇద్దరులేపు జాగ్రత్తగా కాలేజీకి పంపించలేదు కాదు. కాలేజీ నుంచి వచ్చాక జాగ్రత్తగా పడుకోబెట్టాలి కూడా. హలో సుశాంత్, సేఫ్గా ఇంటికి వెళ్ళావా? క్షేమంగానే చేరాడమ్మా. ఓకే అంకుల్. అంకుల్ సుశాంత్కి ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, పడుకున్నాడు. ఇంతకీ నువ్వు ఎవరమ్మా? నా పేరు స్నేహ, సుశాంత్ ఫ్రెండ్ని. ప్లాన్ 1 ఫెయిల్ అయింది, ప్లాన్ 2 ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి. బాగా చూసుకో, అందరూ ఫ్రెషే. కుర్రాడు బాగా కాక మీద ఉన్నాడు, మంచి టేస్టీ. ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? నీలాంటి కుర్రాడు తగిలి చాలా రోజులైంది రా. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఏ ఫస్ట్ టైమా? నాతో రిబ్బన్ కటింగ్ అంటే ఇక నీ లైఫ్. 3 flowers, 6 fruits. ఒక్క నిమిషం అండి, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అమ్మ దొంగ, పద నేను వస్తాను. అది పర్సనల్ ప్రాబ్లం అండి, మీరు వదిలేండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మయ్యా 1 0 0. హలో సార్. చెప్పండి సార్. ఇక్కడ తూర్పేట్ ప్లాట్ నెంబర్ 55 ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్, మీరు వెంటనే రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ మర్చిపోకండి సార్. ఏయ్, ఎంతసేపు, త్వరగా రా. అమ్మో అబ్బాయ్, నువ్వు వస్తావా? నేను రానా? పోలీసులు వచ్చిన ఎలాగో మేనేజ్ చేయాలి. ఇక లేట్ చేయకు, మొదలు పెట్టు. ఒక అరగంట వెయిట్ చేద్దాం. ముహూర్తం చూసి చేసుకోవడానికి ఇదేమైనా ఫస్ట్ నైటా? అది అసలే కొన్నేళ్ళుగా ట్రాక్ మీద లేని ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తావా? ఇక నా వల్ల కాదు. సిక్స్ ప్యాక్ ఇంకా నిన్ను వదలను. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్, అరే ప్లీజ్ ప్లీజ్, నా మాట వినండి. ప్లీజ్ వస్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిన్ను ఏం చేస్తున్నారు? వదులుతాను అనుకున్నావా?
ఏమిరా మంచి మూడ్లో డిస్టర్బ్ చేసినానా? లేదు, సేవ్ చేసావు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినా షాక్ ఇస్తున్నాడు. చూడు, జడ్జిని కొట్టాలనుకున్నాను, కుదరలే. వాడి కూతుర్ని రేప్ చేయాలనుకున్నా, అది కుదరలే. బ్యాటరీ వీక్ ఏమో. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. అన్నా, దాని సంగతి తర్వాత, ముందు వీడి సంగతి చూడు. ఆ రోజు తప్పించుకున్నావు, ఈరోజు ఇప్పుడు చూడు. బాసు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, మన గొడవ తర్వాత చూసుకుందాం. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, న్యూసెన్స్ అయిపోతుంది. పోలీసులా? ఇది నా ఏరియా, ఇక్కడికి నాకు తెలియకుండా ఎవ్వరు రారు. వస్తారు బాసు. ఏయ్, కథలు చెప్తున్నావా? ఏయ్, లో బ్యాటరీ, డిస్కషన్స్ ఆపి మూడు పోయే లోపు ఎవరు ఒక రండి. డబ్బులు పడుకునే నీకెందుకే ఇంత బలుపు? బాసు బాసు, గొడవ నీకు నాకు, మధ్యలో ఆవిడెందుకు, వదిలే. రేప్ చేస్తానోగా? అన్న, ఇంకొకసారి కొట్టన, ఇంకొకసారి. మంచి సచ్చినోడా. హలో, చూస్తున్నావుగా ఎట్ట కొడుతున్నాడా? పోలీస్, పోలీస్, పోలీసులా, పోలీసులా, పోలీస్. రేయ్, లోపల ఏ లెజెండరీ ఉన్నా సెలబ్రిటీ ఉన్నా ఎవరిని వదలొద్దు, అందరిని అరెస్ట్ చేయండి. ఎవరిని వదలకండి, మొత్తం అన్ని రూములు చెక్ చేయండి. రేయ్, రారా ఇటు, తిరిగో. సార్, గంట క్రితమే నిన్ను వదిలిపెడితే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చావా? నేను మీరు ఇక్కడికి వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న, ఎవరో మహానుభావుడు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. రే, నేను తీసుకెళ్ళండి. యాదవ్వా, ఈ బ్లూ సారీ ఎవరు? చాలా థ్యాంక్స్ అసే గారు, కరెక్ట్ టైంకి వచ్చి నా శీలాన్ని కాపాడారు. యాదవ శీలు ఆడమాక, స్టోరీ మారిపోద్ది. ఇప్పటికీ నీ శీలాన్ని 100 సార్లు కాపాడానే, పద. ఎక్కడికి? గెస్ట్ హౌస్ కా ఫామ్ హౌస్ కా? నేను తర్వాత ఫోన్ చేస్తానే. ఏ 203 బాబు కాన్స్టేబుల్రా, తప్పు చూసినట్టు ఏదో ఈరోజు జంపడి లేపారం బ్రహ్మణా సాగింది. ఈ జంపడితో కాసేపు సరదా ఉందా వస్తే మధ్యలో నీవాలంటే ఇదిగో ఇటు కాదారి, ఈ జబ్బులో 100 తీసుకోపా. చూస్తున్నావు ఏంటి, సరిపోలేదా? అయితే ఈ జబ్బులో ఇంకో 100 తీసుకోపాంపళ్ళే. నువ్వా జంపళ్ళు? నువ్వు చేయలేని చెప్పుడొచ్చావు. నువ్వు ఇక్కడ ఉన్నావు బాబు, ఈడు లాంటి బోకులు ఉండాల్సిన చోటు. కానీ మరి నువ్వు ఇక్కడ ఉండకూడదు బాబు, ఏడు కానిస్టేబుల్ ఇదిగో నా వెనకాల జేబులో 100 తీసుకో, నువ్వు రా బాబు. అది కాదు సార్, పదా మరి జాంపండి, పదా జాంపండి. మళ్ళీ ఎవరికి రా?
ఇంత గ్రాండ్ గా అరెస్ట్ అయ్యాం, ప్రెస్ కి తెలియద్దా? సరే, ఇక్కడ మేము బ్రోతలాజ్ లో అరెస్ట్ అయ్యాం సార్, మీ తొందరగా వచ్చేయండి, ఇప్పుడే తీసుకెళ్తాను. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది? ఏమండి ఎస్ఐ గారు, మా అన్న నడుం నొప్పి అంట, ఆ కుర్చీ చేయండి. ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడుం నొప్పి అని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి ఎక్కిళ్ళ? ఏమన్నా ఎస్ఐ గారు మనకి ఎక్కిళ్ళంట, పేరు తెలిపింది సరిపోతా? మంచిగా మీరు అడుగుతున్నారా, ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిళ్ళ, మంజీరా వాటర్ కావాలా, మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళాగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా వాటర్ కావాలా? వాటర్ చిత్తికి పోతే ఇతనికి సంబంధం లేదు సార్. ఎరా ఏంటి ఫ్రెండ్? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. ఓ బాబు నాదా. హలో. అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మానకు ఉక్కబోతుందంట. నన్ను వదిలి నాకు ఆపిక లేదురా. అలవాటు అయిపోయి నీ కొడుక? అవును సార్. భలే వాణ్ణి కన్నావయ్యా. వాడి తరఫున సారీ చెప్పడానికి వచ్చింది సార్. నీ పద్ధతి చూస్తుంటే ఆడి తరఫున వ్యభిచారం నువ్వు చేసేటట్టున్నావు సార్. మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. లేకపోతే ఆడు చేసిన యదోపనికి విగ్రహం కట్టి దండేయమంటావా? దేర్ షుడ్ బి సమ్ కర్టసీ సార్. బొక్కలో కర్టసీ. ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బొక్కలో వేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. కృష్ణారావు గారు మీరేంటి టైంలో? జడ్జి గారు సుశాంత్కి బెయిల్ ఇచ్చారండి. జడ్జి గారు నాకు బెయిల్ ఇవ్వడం ఏంటి? నువ్వు వెళ్ళవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, జడ్జి గారు మా అబ్బాయికి బెయిల్ ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకంటే జడ్జి గారు అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది కనుక ఆ అమ్మాయి అరేంజ్ చేసింది. ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదండి? ఏ సుబ్రహ్మణ్యం సార్, ఆ కుర్రాన్ని పంపించాయి. అలాగే సార్. వస్తానన్నా. నువ్వు లేచావేంటి? కుర్రాడు అంటే నువ్వు చే కూర్చో. నుంచుని కుర్రాడు అంటనా? ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. దానివల్ల నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అమ్మా సోప్ అక్కడే ఉంది. అమ్మా టవల్. అమ్మా కాఫీ. స్నేహ చాలా మంచిదిరా. ప్రపంచంలో ప్రేమించిన ఏ అమ్మాయి చేయని పని ఆ అమ్మాయి నీకోసం చేసింది. మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు, కానీ అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను.
మంచి ఫ్రెండ్, కోచ్ లాంటి వాడు. మన లోపాలను ఎత్తి చూపడంతో పాటు ఎలా ఆడాలో కూడా నేర్పిస్తాడు. అర్థమైందనుకుంటా. నువ్వు జీవితంలో ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు, కనీసం దీన్నైనా తీసుకోరా. ఆ అమ్మాయిని వదులుకో. తర్వాత ముహూర్తాలు పెట్టుకో. ఓకే, మీ ఇష్టం డాడీ. హాయ్ స్నేహ. హాయ్. ఈత, బట్టలని తెచ్చుకున్నావు కదా? ఏ, నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకున్నాను, నువ్వు తెచ్చుకున్నావో లేదో అని. నా గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చూసిన చాలు. అవురా, సుశాంత్ గారు ఎక్కడ? ఆడా లేట్ కమ్మర్, వాడేపుడు టైంకి రావాలి. ఈడేంట్రా ఇలా షాక్ ఇచ్చాడు? ఏంట్రా బాస్, డ్రైవర్ చాలా ఫాస్ట్ అంట. రే గట్టి పట్టు కూర్చో, ముందు ముందు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సుశాంత్ ఏం జరిగిందిరా? స్పీడ్ బ్రేకర్ సుశాంత్ అటు. సుశాంత్ ఏమైంది? ఆర్ యు ఓకే? స్నేహ, వెయిట్, వాటర్ బాటిల్ ఉందా? ఎవరి దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఉందా? లేదే. వాటర్ బాటిల్ తీసుకోవడానికి అంటే మరీ టూ మచ్ చేస్తున్నావు. స్నేహ,